వీడియోలో పాలినేషన్ పరాగ సంపర్కం గురించి తెలుసుకుందాం. పుష్పాలు మనుషులకి, కీటకాలకి, పక్షులకి, చివరికి దేవుడికి కూడా చాలా ఇష్టమైనవి ఈ అందమైన పుష్పాలు. నిజానికి ఈ పుష్పాలు లైంగిక ప్రత్యుత్పత్తికి మొక్కకు ఉపయోగపడే లైంగిక నిర్మాణాలు. ఇలాంటి పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, అలాగే అండాలు, అండాశయం, కీలము, కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి. ఈ అండము అండాలు, అండాశయము, కీలము, కీలాగ్రాలు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. అయితే పరాగకోశం, కేసర దండములు పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణమైన కేసరంలోని భాగాలు. వీటిని మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అని అంటాం. పరాగకోశం నుండి పరాగ రేణువులు లేదా పుప్పొడి రేణువులు కీలాగ్రం మీదకు చేరతాయి. ఇలా చేరడానికి కీటకాలు, పక్షులు, మరి ఏదైనా వాహకాలు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియే పరాగ సంపర్కం. ఇలాంటి పుప్పొడి రేణువులు వివిధ రకాలుగా కనిపిస్తాయి. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని స్వపరాగ పరాగ సంపర్కము లేదా సెల్ఫ్ పాలినేషన్ అంటాం. సహజంగా ఈ పరాగ సంపర్కాలు రకరకాలైనటువంటి వాహకాల ద్వారా జరుగుతాయి. ఎక్కువగా తేనెటీగలు ఈ ప్రక్రియను చేపడతాయి. క్రాస్ పాలినేషన్ లేదా పరపరాగ సంపర్కం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అని అంటాం. ఈ పరపరాగ సంపర్కము లేదా పరాగ సంపర్కం జరగకపోతే ఏమవుతుంది? పుష్పాలు వాడిపోయి, రాలిపోయి నేలను చేరతాయి. అయితే పరాగ సంపర్కం జరిగితే ఏమవుతుంది? పరాగ సంపర్కం జరిగితే విడుదలైనటువంటి పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరి కీలము ద్వారా అండాశయం లోపల ఉన్నటువంటి పిండకోశంలోని అండంతో కలిసి పిండంగా మారుతుంది. దీన్నే ఫలదీకరణ అంట. ఫలదీకరణ తర్వాత ఆకర్షక రక్షక పత్రాలు, కీలం, కీలాగ్రము అనే భాగాలు వాడిపోయి రాలిపోతాయి. ఒక స్త్రీ నిర్మాణంలోని మాత్రమే మిగులుతుంది. అందులోని పిండము అభివృద్ధి చెందడాన్ని పిండాభివృద్ధి అని అంటాం. అండాశయం ఫలంగా అండాలు విత్తనాలుగా ఫలదీకరణ తర్వాత మార్పు జరుగుతుంది. ఈరోజు మనం తింటున్నటువంటి రకరకాలైనటువంటి పండ్లు, కూరగాయలు ఈ పరాగ సంపర్కం మరియు ఫలదీకరణ వల్ల ఏర్పడినటువంటి నిర్మాణాలు. వీటికి చాలా రకాలైనటువంటి కీటకాలు, పక్షులు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియకి జీవ నిర్జీవ కారకాలు సహకరిస్తాయి. గాలి ద్వారా జరిగితే అనిమోఫిలీ, నీటి ద్వారా పరాగ సంపర్కం జరిగితే హైడ్రోఫిలీ అంటాం, కీటకాల ద్వారా జరిగితే ఎంటమోఫిలీ, పక్షుల ద్వారా జరిగితే ఆర్నిథోఫిలీ, గబ్బిలాల ద్వారా జరిగితే ఖైరోప్టెరిఫిలీ, నత్తల ద్వారా జరిగితే మెలకోఫిలీ, అలాగే చీమల ద్వారా జరిగితే మిర్మికోఫిలీ అని అంటాం. ధన్యవాదాలు.